హలో అండి, ఆహా టిఫిన్స్. ఇది వచ్చేసి జొన్నాడ నుంచి ఆలమూరు వెళ్ళే రోడ్లు అయితే ఉందండి. వీళ్ళ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారంట, జస్ట్ 4 మంత్స్ అవుతుందండి. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నారండి. ప్రైసెస్ విషయానికి వస్తే చాలా రీజనబుల్గా అయితే అనిపించింది నాకు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వీళ్ళ సర్వీసెస్ అండి. చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు ఎంతమందికి అయినా సరే నీట్గా చక్కబెట్టేస్తున్నారండి. ఈ అంబియన్స్ అంటారా, చాలా నీట్గా అండ్ డీసెంట్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి అంబియన్స్. నేను ఇక్కడ ట్రై చేసిన టిఫిన్స్ వచ్చేసి ముందుగా సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నామండి. ఒక బౌల్లోకి 2 ఇడ్లీలు తీసుకుని దాని మీద వేడివేడి సాంబార్ వేసి దాని మీద కొత్తిమీర అలాగే దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసి అయితే మనకి ఇచ్చారండి. చూడొచ్చు మీరు అక్కడ. వీళ్ళ దగ్గర సాంబార్ ఇడ్లీ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అండి. చాలా రీజనబుల్గా అయితే అనిపించింది నాకైతే. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. వేడివేడి సాంబార్ ఇడ్లీ ఏమో తినడానికి నాకైతే ఒక అరగంట పట్టింది అనుకోండి. ఆ తర్వాత మేమైతే పరోటా ట్రై చేసామండి. వీళ్ళు పరోటాలో 2 కర్రీస్ అయితే ఇస్తున్నారండి. ఫస్ట్ టైం నేనైతే పరోటాకి 2 కర్రీస్ అయితే చూడడం. అలా పరోటాని ఓ ముక్క ఇరుచుకుని అలా బంగాళదుంప కర్రీలో పెట్టుకుని తింటే నెక్స్ట్ లెవెల్ అండి. బేసిక్గా మనం ఎక్కడ తిన్నా సరే పరోటాలోకి 1 కర్రీ అయితే ఇస్తారండి. వీళ్ళైతే 2 కర్రీస్ ఇస్తున్నారు. అలా బటన్ కర్రీలో నంచుకుని తింటే ఉందండి. ఇది కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత నా ఫేవరెట్ పూరి, దీంట్లో జీడిపప్పులు ఫుల్ చేశారండి. అలా పొంగిన పూరిని ఒక చిన్న ముక్క ఇరుచుకొని అలా బంగాళదుంప కర్రీలో పెట్టుకుని తింటే ఉందండి నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఎప్పుడైనా పూరిలోకి కొబ్బరి చట్నీ వేసి తిన్నారా? నేనైతే ఎప్పుడు తినలేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరి చట్నీ అయితే ఇచ్చారండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా నాలాగా పూరీలు ఎవరైతే కనుక ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత ఉల్లి దోశ అయితే ట్రై చేసామండి. యారా బాబు అది కొడుపా కన్నమిల్ బోడు కానీ అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. మన సబ్స్క్రైబర్ ప్రేమ అయితే ఇన్ని తినేలా అయితే మనం చేసిందండి. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందండి. వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా దోశ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈడేంటి ప్రతిదానికి చాలా బాగుంది అనుకుంటున్నారా? వీళ్ళ క్వాలిటీ అయితే అంత బాగుందండి. చాలా క్వాలిటీగా అంటే ప్రీమియంగా అయితే ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా జొన్నడ వెళ్తే కనుక ఇక్కడ మాత్రం టిఫిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగున్నది. మీరే ఒకసారి నాకు ట్రై చేసి చెప్పండి. సరేనండి, అయితే మరి నెక్స్ట్ ఫుడ్ ఐటెం ఎక్కడ ట్రై చేయమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అండి. అయితే మరి ఉంటానండి.